हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मैं चैनल आरोग्या एंतो मंचिदैना पोन्नगंटि आकुतो वेपुनि एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामु। चाला सिंपल प्रासेस लो ఈ వేపుని తయారు చేసుకోవచ్చండి। ఈ పొన్నగంటి ఆకులో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళకి చాలా మంచిదండి। ముఖ్యంగా మన కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది అన్నమాట। ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము। ముందుగా అయితే నేను ఇక్కడ రెండు పెద్ద కట్టల పొన్నగంటి ఆకును తీసుకొని ఇలాగా వలచి పెట్టుకున్నాను। కింద కాడలు అనేవి అవసరం లేదండి, ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి। ఈ పొన్నగంటి ఆకుని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి। ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మిరపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసి బాగా దోరగా వేయించుకోవాలండి। పల్లీలు మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి। ఇక్కడ చూస్తున్నారా, పోపు దినుసులు, పల్లీలు అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఇలాగ కట్ చేసి వేసుకోండి। అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 5-6 వెల్లుల్లి దెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది। వీటితో పాటుగా 4-5 ఎండుమిర్చిని కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగేలా చూసుకోవాలి। ఒక 2 నిమిషాల తర్వాత ఇవి బాగా వేగుతాయి కదా, అప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పక్కన ఆరబెట్టి పెట్టుకున్నటువంటి పొన్నగంటి ఆకును వేసుకుందాము। ఈ పొన్నగంటి ఆకులోకి ముందుగా 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుందాము। ఆకుకూరలో ఉప్పు చాలా తక్కువ పడుతుందండి, ఇక్కడైతే కొద్దిగా వేస్తున్నాను। 1/2 టీ స్పూన్ దాకా వేసి ఇప్పుడు బాగా కలపాలి। ఇది కలుపుతూ ఉండగానే ఉడికిపోతూ ఉంటుందన్నమాట, ఇందులో నుంచి వాటర్ అనేది బయటికి వస్తూ ఉంటుంది। ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఆకు మీద మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఉడికించండి। ఈ లోపు బాగా మగ్గిపోతుంది, అంటే బాగా ఉడికిపోతుంది। మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాము। పొన్నగంటి ఆకు చూడండి, త్వరగా ఉడికిపోయిందండి। మనం చాలా ఆకు తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఎంత తక్కువ అయిపోయిందో, అంతేనండి ఆకుకూరలు ఎంత తీసుకున్నా చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది। ఇప్పుడైతే ఇందులోకి తగినంత కారం వేసినాను, అది కూడా నేను ఇక్కడ సాంబార్ కారం యూజ్ చేస్తున్నాను 1.5 టీ స్పూన్ దాకా। ఇదైతే అందరి ఇళ్ళలో అవైలబుల్లో ఉంటుంది కదా, సో ఇది లేకపోతే కనుక వెల్లుల్లి కారం, కొబ్బరి కారం లేదా పల్లీ కారం, ఇలా మీకు నచ్చిన కారపొడులతో ఫ్రైని తయారు చేసుకోవచ్చు। ఈ కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించాలి, అంతేనండి। 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇక్కడ పొన్నగంటి ఆకు వేపుడు రెడీ అయిపోయింది। ఇలా ముద్దలాగా అవుతుందండి ఈ వేపుడు అనేది। ఇలా చేసుకున్నట్లయితే అన్నంలోకి కానీ చపాతి, పుల్కా, రోటీ ఇలా అన్నిట్లోకి కూడా తినేసేయచ్చు। రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుందండి, యమ్మీ యమ్మీగా। ఈ పొన్నగంటి ఆకు ఫ్రై అనేది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది। వీక్లీ వన్స్ అయినా సరే పొన్నగంటి ఆకు పిల్లలకి పెడుతూ ఉండాలి, కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుందండి। సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ పొన్నగంటి ఆకు వేపుడు, కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।